పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతోంది, త్రివిక్రమ్ ఈ సినిమాను ఏ రేంజ్ లో తీస్తున్నాడు, బాహుబలి తర్వాత అత్యంత భారీ ప్రాజెక్ట్ తెలుగులో ఇదే కానుందా, ఇలాంటి వార్తలతో రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. అసలు పవర్ స్టార్ త్రివిక్రమ్ సినిమా అంటేనే ఓ కిక్ ఉంటుంది, దానికి తోడు భారీ తారాగణం అనే వార్త బయటకు రావడంతో కిక్ పీక్ స్టేజ్ లోకి చేరింది. పవర్ స్టార్ సినిమాలో నటించే నటీనటుల జాబితా ఓసారి చూడండి. హీరోయిన్లుగా అను ఇమాన్యుయల్, కీర్తి సురేష్లు, సహ నటీమణులుగా అలనాటి హీరోయిన్లు ఖుష్బు, ఇంద్రజలు, వీరికి తోడు రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు. అంతేకాదు వర్ధమాన హీరో ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఓ నెగిటివ్ షేడ్ పాత్రలో కూడా అలరించబోతున్నాడు. వీటన్నింటికి తోడు మరో వార్త వినిపిస్తోంది, టాలీవుడ్ లో ప్రముఖ నటుడు వెంకటేష్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. పవర్ స్టార్ వెంకటేష్ కాంబినేషన్ సినిమా గోపాల గోపాలలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ చాలా సన్నిహితంగా కూడా ఉంటారు, అందుకే త్రివిక్రమ్ అతిథి పాత్రకు అడిగిన వెంటనే వెంకటేష్ ఓకే చెప్పేశాడట. వీటన్నింటికి తోడు యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. ఇలా అన్ని భారీగా కలిసి వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జరుగుతోంది. ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. పవర్ స్టామినాకు ఇదే కరెక్ట్ అయిన సినిమా అని పవర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు. విడుదల తేదీ సమీపించే కొద్దీ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్నాయి. వీటన్నింటినీ ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియాలంటే మరో 4 నెలలు ఎదురు చూడాలి మరి.